फ्रेंड्स हाउ आर यू वेलकम टू अवर चैनल अश्वि ब्लॉग्स इन तेलुगु हाय अंडी एला उन्नारु अंदरु बागुन्नारा सो इवाल्टी वीडियो लो अयिते नेनु ना ट्विन्स प्रेग्नेंसी की मुंदु नेनु एम ट्रीटमेंट तीसुकुन्नानु ए हास्पिटल लो ट्रीटमेंट तीसुकुन्नानु अंड एंत कास्ट अयिंदी ट्रीटमेंट की इवन्नी कूडा ई वीडियो लो अयिते शेर चेसुकुंटानंडी तप्पकुंडा वीडियो अयिते एंडिंग वरकु चूडंडी फ्रेंड्स मन चैनल लो वीडियोस नच्चिनट्लयिते वीडियोस की लाइक इच्ची चैनल नि अयिते सब्सक्राइब चेसुकोंडी मीरु इच्चे लाइक वल्ल नाकु कोंचेम मोटिवेशन गा उंडी फर्दर गा नेनु इंका मंची वीडियोस अयिते चेयडानिकी ट्राई चेस्तानु ఇక మనమైతే లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ టాపిక్ లోకి వెళ్ళే ముందు నేను షేర్ చేయాల్సిన విషయం ఏంటి అంటే నాకు 2015 లో మ్యారేజ్ అయ్యింది 2018 లో నేను ట్విన్స్ ప్రెగ్నెన్సీని క్యారీ చేశాను అన్నమాట లో నాకు బాగా ఎక్కువ మెమరబుల్ అండ్ హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఏదైనా ఉంది అంటే నా ప్రెగ్నెన్సీ ఏనండి ఫస్ట్ ప్రెగ్నెన్సీ ట్విన్స్ అండ్ ఒక బాబు ఒక పాప అన్నమాట ట్విన్స్ లో కూడా నాకు అసలు నేను అది లైఫ్ లో మర్చిపోలేను ఆ మూమెంట్ నైతే చాలా మందికి ట్విన్స్ ప్రెగ్నెన్సీ ఉంటది గానీ ఇద్దరు బాబులు ఇద్దరు పాపలు అలా అవుతారు కదా సో నాకు మాత్రం అలా కాదండి ఒక పాప ఒక బాబు ఎట్ ఏ టైం ట్విన్స్ ప్రెగ్నెన్సీలో అయితే అయిపోయింది ఆ విషయంలో మాత్రం నేను చాలా లక్కీ అనే చెప్తానండి నా ట్రీట్మెంట్ జర్నీ అనేది నేను 2016 లో స్టార్ట్ చేశానండి నేను 15 లో మ్యారేజ్ అయ్యిందని చెప్పాను కదా 16 లో స్టార్ట్ చేశాను అన్నమాట ఆ 1 ఇయర్ కూడా 15 నుంచి 16 వరకు ఆ 1 ఇయర్ కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవడము బాగా వెయిట్ అనేది గెయిన్ అయ్యాను అన్నమాట ఇంకా 16 లో ఇలా అయితే కాదులే అసలు ఏ పని చేసుకున్నా నీరసం వస్తుంది బాగా బరువు పెరిగిపోయాను అని అయితే హాస్పిటల్కి వెళ్ళాను అన్నమాట హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ అయితే కన్ఫర్మ్ చేశారు పీసీఓడి ఉందని చెప్పేసి ఫస్ట్ అయితే డైట్ చార్ట్ మార్చారనమాట ఎక్సర్సైజ్ చేయమన్నారు బరువు తగ్గితేనే పీసీఓడి కంట్రోల్లో ఉంటుంది అప్పుడు నీకు రెగ్యులర్ పీరియడ్స్ అవుతాయి అని చెప్పారనమాట వాళ్ళు ఇచ్చే మెడిసిన్ కంటే కూడా మనము ఈ రిస్ట్రిక్షన్స్ ఫాలో అవడం వల్ల చాలా వరకు క్యూర్ చేసుకోవచ్చండి పీసీఓడిని అయితే ఫస్ట్ నేను చేసింది అదే మెడిసిన్ ఒక 500 బిలోనే వాడుంటాను నేను మంత్లీ మంత్లీ అలా 6 మంత్స్ అయితే కంటిన్యూగా మెడిసిన్ వాడాను అన్నమాట వాడిన తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అయితే పీసీఓడి అనేది చాలా కంట్రోల్లో ఉందమ్మా ఇంకా ఒక 3 మంత్స్ అయితే మీరు రిలాక్స్గా ఉండండి తర్వాత చూద్దామని చెప్పేసి అన్నారు ఏ మెడిసిన్ వద్దు 3 మంత్స్ అయితే కొంచెం రిలాక్స్ అవ్వండి అని చెప్పారన్నమాట ఆ 3 మంత్స్ మేము ఇంకా ఏ మెడిసిన్ యూస్ చేయలేదు మళ్ళీ 3 మంత్స్ తర్వాత డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాము ఈ 3 మంత్స్ కూడా మంచిగా పీరియడ్స్ వచ్చినాయి అంతా బాగుందన్నమాట ఈ మంత్స్ ఇంకా రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ డాక్టర్ని అయితే కన్సల్ట్ అయ్యాము వాళ్ళు కొన్ని టెస్టులు చేశారనమాట ఇంక పీసీఓడి లేదు నాకు థైరాయిడ్ లేదు ఏ ప్రాబ్లం లేదండి ఇంకా మా హస్బెండ్ని పిలిచి కూడా కొన్ని టెస్టులు చేశారు తనకు కూడా అంత బాగుందన్నమాట ఇప్పుడు వచ్చేసి ఇంకా ఫాలిక్యులర్ స్టడీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అది కంటిన్యూగా 3 మంత్స్ అయితే చేశారు ఈ ఫాలిక్యులర్ స్టడీ గురించి కూడా నేను వీడియో చేశాను కింద కామెంట్ సెక్షన్లో లింక్ అయితే ఇస్తానండి 3 మంత్స్ ఫాలిక్యులర్ స్టడీ తర్వాత ఫర్దర్గా ఇంకా యూఐ అయితే ట్రై చేద్దామా మరి అంతా బాగానే ఉంది కదా మీకు అని చెప్పేసి అన్నారనమాట ఓకే అని చెప్పాము మేము కూడా యూఐ ట్రీట్మెంట్ అయితే తీసుకున్నాను ఫస్ట్ అటెంప్ట్లోనే ఫస్ట్ యూఐ ట్రీట్మెంట్ తీసుకున్న మంతే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి అంటే ఫైనల్లీ మన జర్నీ వచ్చేసి ట్రీట్మెంట్ జర్నీ 2016 నుంచి స్టార్ట్ అయిందనమాట 18 వరకు 1.5 ఇయర్ నేను ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఐయుఐ చేయించుకున్న తర్వాత ఐయుఐ ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యి నాకైతే ట్విన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఐయుఐ ట్రీట్మెంట్ కూడా చాలామందికి 2 టైమ్స్ 3 టైమ్స్ అలా చేస్తారంట 2 మంత్స్ 3 మంత్స్ అలా కంటిన్యూగా చేస్తారంట బట్ నాకైతే అంత అవసరం రాలేదు ఒక్క ట్రీట్మెంటేనండి నేను తీసుకుంది ఐయుఐ ట్రీట్మెంట్ ఒక్కసారే తీసుకున్నాను ఒక్కసారికే నాకు ట్విన్స్ ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయింది హ్యాపీగా ఇంకా ట్విన్స్ ప్రెగ్నెన్సీని అయితే క్యారీ చేశాను ట్విన్స్ ప్రెగ్నెన్సీలో కూడా నేను చాలా కేర్ అయితే తీసుకున్నాను హెల్దీ ఫుడ్ కూడా తీసుకున్నాను మెయిన్గా అసలు ఆ టైంలో అయితే ఫేస్ అనేది చాలా గ్లో వచ్చింది హెయిర్ కూడా అండి చాలా ఒత్తుగా పెరిగిందనమాట అంటే మనం ఆ మెడిసిన్ అంతా యూజ్ చేసి మనకేంటంటే అన్నీ కూడా ఇంకా మెడిసిన్ ద్వారా సప్లిమెంట్స్ అన్నీ బాడీకి ఇస్తాం కదా వచ్చేసి ట్రీట్మెంట్ చేయించుకుంది అంతా కూడా ఎర్రాస్ హాస్పిటల్ అనమాట గుంటూరు ఎర్రాస్ హాస్పిటల్ కొత్తపేటలో ఉంటుంది నేను ఐయుఐ చేయించుకున్నప్పుడు కాస్ట్ అనేది 5000 అయితే ఛార్జ్ చేశారండి విత్ మెడిసిన్స్తో కలిపి 5000 అయితే చేశారనమాట ఓన్లీ ఆ 1 మంత్ ఒకసారి ఐయుఐ చేసినందుకు 5000 అనమాట మెడిసిన్స్తో కలిపి అంటే ఇప్పుడు ఎలా ఉందో తెలీదు నేను ఆల్రెడీ చెప్పాను కదా నేను 2017లో చేయించుకున్నానని చెప్పేసి అప్పటికిప్పటికీ చాలా రేట్లు అనేది పెరిగినాయి సో దాని ద్వారా ఇంకేమన్నా పెరగచ్చు నేను చేయించుకున్నప్పుడు అయితే 5000 మెడిసిన్స్తో కలిపి
ओके फ्रेंड्स इदन्नमाट इवाल्टि वीडियो अयिते ई वीडियोलो नेनु ना बिफोर प्रेग्नेंसी की मुंदु ट्रीटमेंट गुरिंची नेनु मीकु क्लारिटीगाने एक्सप्लेन चेसानु अनुकुंटुन्नानंडि एदैना सरे डौट्स उंटे मात्रं नन्नु किंद कामेंट सेक्षन लो अडगोच्चु अंड ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు టేక్ కేర్ బై బై ఫ్రెండ్స్